నమస్కారం అండి. నేను చాలా ఎక్కువ మాట్లాడదాం అనుకున్నాను. మా డైరెక్టర్ గారు మాట్లాడిన తర్వాత నేను మైండ్ బ్లాంక్ అయిపోయాను. అంటే ఇప్పుడు అన్ని పేర్లు గుర్తు పెట్టుకోవాలి, అన్ని పేర్లు చెప్పాలని. సో నాకు పేర్లు గుర్తున్నాయి చెప్తాను, లేకపోతే నేను కూడా మెసేజ్లు పెడతాను అందరికి. సో ముందుగా శివ గారు, అంటే ఇందాక అంటే ఎప్పుడు ఆయన మాట్లాడలేదు, మా సంక్రాంతి అల్లుడు, 2 హిట్లు, హ్యాట్రిక్, నిన్న హనుమాన్ సక్సెస్ పార్టీ, ఇవాళ నా సామిరంగ. వాళ్ళు ఇందాక ఆయన మాటల్లో ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ అదే చిన్నప్పుడు చదువుకోలేదు, అమ్మాయిలతో తిరుగుతూ అలా ఏమవుతాడు అనుకున్నారని. అంటే మంచి కెమెరామెన్ అయ్యాడు కానండి, మీరు అనుకున్నట్టు అలాగే ఉన్నాడు చిన్నప్పటి నుంచి. అలాగే చూసారు కదా అమ్మాయి డ్రెస్ బాగుందని చెప్తున్నాడు. సో మీ అబ్బాయి ఏం మారలేదు. సో బట్ లేదండి, ఊరికే అన్నాను. బట్ వన్ ఆఫ్ ద సరదాగా ఉండి వన్ ఆఫ్ ది ఫెంటాస్టిక్, అంటే నాకు బాగా చదువు ఉంది తనతో, 4 సినిమాలు చేశాను. ఎప్పుడు జోవెల్గా ఉంటూ అట్ బీట్ ఎనీ టైమ్, బీట్ నైట్ 12 గంటకైనా 1 గంటకైనా అంతే ఎనర్జీలో ఉంటాడు. సో హీస్ బీన్ అ మేజర్ ప్లస్. అండ్ మా చోట ప్రసాద్ గారు, మనం మాట్లాడుకుంటే పొగుడుకున్నట్టు ఉంటుంది, మీరు నన్ను నేను మిమ్మల్ని పొగుడుకున్నట్టు ఉంటుంది. ఇట్స్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. అండ్ మహేష్ గారు మీతో అండి, మీరు మంచి యాక్టర్ అని అనుకున్నాను, మంచి డాన్సర్ కూడా. అలాగే మా వైట్ మాస్టర్ పృథ్వీ మాస్టర్స్, రామలక్ష్మి మాస్టర్స్ అండ్ వెంకట్ మాస్టర్ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ నాకు చాలా మంచి పేరు వచ్చింది ఇంటర్వెల్ ఫైట్ లో. సో థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ మాస్టర్. నన్ను ఉగ్రం ఎలా నమ్మారు, మళ్ళీ అలాగే నమ్మారు, థ్యాంక్ యూ. అండ్ డెఫినెట్ గా అలాగే మనం కంటిన్యూ చేస్తాం. అండ్ కిరణ్ గారు, చంద్రబోస్ గారి గురించి చెప్పాలంటే సార్, మీరు ఒక లైఫ్ మా ఈ సాంగ్ లో ఒక లిరిక్ రాశారు, కన్నయ్యకి కట్టయ్యకి విడదీని బంధం అని. నేను అలాగే మీ వర్డ్స్ లోనే చెప్పాలనుకున్నాను, కీరవాణి గారిది, చంద్రబోస్ గారిది, వీళ్ళ విడదీని బంధం. సో ఎప్పుడు ఇలాగే ఉండండి, ఎప్పుడు ఇలాగే ఉంటూ మాకు ఎన్నో ఇంకా మంచి మంచి సినిమాలు అందించాలని, మంచి మ్యూజిక్ అందించాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ ద బ్యాక్ బోన్. ఎందుకంటే విజయ్ లాంటి డెబ్యూ డైరెక్టర్ కి మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ, నేను చాలా రోజుల ముందు అడిగానండి, అంటే కిరణ్ గారు 1 మంత్ బిఫోర్ ఇవ్వాలి కదండి ఆర్ఆర్ అంటే, లేదు సార్ ఆయన ఏ సీన్ రాగా నా సీన్ చూసేసుకున్నారు, నోట్స్ రాసేసుకుంటున్నారండి. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ అ సపోర్ట్ ఫర్ ఆర్ ఫిల్మ్ అండి, అండ్ హ్యూజ్ గైడెన్స్ ఫర్ విజయ్ బిన్ని గారు. అండ్ మా డైరెక్టర్ గారికి, మా యాక్టర్స్ అందరికి, సినిమాలు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఇంకెవరు ఉన్నారా, మా బ్యూటిఫుల్ లేడీ ప్రొడ్యూసర్, అదే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వసుంధర, లైన్ ప్రొడ్యూసర్ వసుంధర గారికి. అలాగే బట్ ఎవరు వచ్చినా కూడా మా హెడ్ మాస్టర్ ఒక ఆయన ఉన్నారండి, విజయ్ గారు, మా కోడైరెక్టర్ విజయ్ గారు. ఆయన వాయిస్ తోటి కార్యవర్లు ఎక్కడ ఉన్నా కూడా, అందరు ఎక్కడ 1 కిలోమీటర్లు ఉన్నా కూడా మాకు సెట్కి వచ్చేసేవన్న, అంత అంత కంచు వాయిస్ అయింది. సో ఎప్పుడు రెడీ 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 అని, అంటే ఇంత ఫాస్ట్గా అవ్వడానికి ఒక వన్ ఆఫ్ ద మేజర్ కారణం డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు, అందరు బాగా కష్టపడి అండ్ బాగా ఇష్టపడి పనిచేశారు. అలాగే మా విజయ్ బెన్ని గారు, ఫస్ట్ డే ఫోన్ చేసి అడిగాను, అంటే ముందు రిలీజ్ ముందు ఫోన్ చేస్తే చాలా టెన్షన్గా ఉంది అన్నారు, 2వ రోజు ఫోన్ చేస్తే పర్లేదు సార్ అన్నాడు, రిలీజ్ రోజు ఫోన్ చేశారు, బాగుంది సార్ అన్నాడు. దాని తర్వాత ఎన్ని చెక్లు వచ్చినాయి అన్నాను, ఫోన్లు వస్తున్నాయి సార్ అన్నాడు. 3వ రోజు నుంచి ఫోన్లు ఎత్తటం మానేశాడు. దాని తర్వాత తెలిసింది 6 చెక్లు వచ్చినాయి అని. అంతేలేండి, హిట్ కొడితే అలాగే ఉంటుంది. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ ఎందుకంటే ఆయన కూడా నాకు ఇప్పటి నుంచో తెలుసు, ఇస్ బీన్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ విజయ్ గారు మీ సక్సెస్ కి. అండ్ ఆశిక, యు హవ్ డన్ ఎక్స్ట్రాడినరీ జాబ్. అంటే నాగార్జున గారి తర్వాత నాకు మంచి పేరు వస్తుంది అనుకుంటే మధ్య మీరు వచ్చి కొట్టుకుని వెళ్ళిపోయారు. అండ్ వరాలు ఇస్ టఫ్ క్యారెక్టర్, ఎందుకంటే ప్లేయింగ్ 2 డిఫరెంట్ రోల్స్ వాజ్ నాట్ ఈజీ థింగ్. అండ్ రెండిట్లో మీరు అవలీలగా చేసుకుంటారు. అండ్ విజయ్ బిని గారు చెప్పినట్టు ఆ అమ్మాయికి షీఈస్ అ వెరీ సిన్సియర్ ఆర్టిస్ట్, అందరు నమ్మి పెట్టుకోండి, లేకపోతే ఆయన ఆయన ఫోన్ బిజీ కూడా నాకు చేయండి. అండ్ మా కింగ్ సంక్రాంతికి, కింగ్ సంక్రాంతి కింగ్ నాగార్జున గారితో ఒక ఫ్యాన్ బాయ్ నుంచి ఒక కో స్టార్ గా మీతో స్టేజ్ చేసుకున్నాను సార్. ఐఎమ్ వెరీ గ్లాడ్. అండ్ ఎనీ టైమ్ సార్, ఎప్పుడైనా జస్ట్ అ ఫోన్ కాల్ అవే, ఐల్ ఆల్వేస్ బీ రెడీ టు డూ అ ఫిల్మ్ విత్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ.